తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వైసీపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆదివారం వచ్చిన పత్రికా కథనాలలో టీడీపీ నాయకులు వైసీపీ పార్టీపై ఇచ్చిన వివరణకు వైసీపీ సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్ మాటకు మాట సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని అన్ని గూడుపటాని ఆలోచనలోని వైసీపీ చేసే సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకని ఏడుస్తున్నారని ప్రసాద్ అన్నారు. ఇప్పటి వరకు ప్రజలను ఆదుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదని స్టేట్ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వరసాల ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యి దగ్గర దోచుకుంటున్నారు అంటున్నారండి తెలుగు తమ్ముళ్ళు. అమ్మకి మీరు ఇవ్వలేదు, అయ్యి దగ్గర ఆనాడు దోచుకున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అమ్మకు అప్పుడు మీరు ఏమి ఇవ్వలేదు, అయ్యి దగ్గర దోచుకున్నారు. కాబట్టే అమ్మ నాన్న కలిపేనండి మిమ్మల్ని ఖండించి ఈవేళ మీకు ప్రూఫ్ లేనటువంటి పార్టీగా నిర్ధారణ చేశారు. అమ్మ నాన్న కూడా మీరు సంక్షేమ పథకాలనే మీ పార్టీకి అసలు ఇష్టం లేదండి. సంక్షేమ పథకాలు అంటేనే మీకు నచ్చదు. కాబట్టే మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తున్నారు. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కూడా మీరు చిత్తు చిత్తుగా ఓడిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి మీది. సుమారుగా 20,000 కోట్ల కరెంటు బిల్లులు ఎగనామం పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నారు వడ్డీతో సహా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈవేళ ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇంకో మాట చెప్తున్నాను, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే దళితుడికి ఉన్నతమైనటువంటి అధికారాలు, ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది. ఒక్కసారి ఆలోచించండి దళిత సోదరులారా.